ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కవిత నిర్వహించే మహిళా మహాధర్నాకు సిపిఎం సహా పలు విపక్ష నేతలు హాజరు కానున్నారు. ఇక దేశంలో అయితే జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. శుక్రవారం జంతర్ మంతర్ లో భారత జాగృతి మహాధర్నాకు సిద్దమైంది. ఇందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది. ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దాదాపుగా 6,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్నాలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష చేయనున్నారు. ప్రశ్నించే విపక్షాలపై కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ యా కిసీ భీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏక్ విమెన్ సిటిజన్ కో ఇంట్రాగేట్ కర్నా చాహతీ హై తో ఏక్ ఫండమెంటల్ రైట్ విమెన్ కా హోతా హై కి విమెన్ కే ఘర్ పే ఆకే ఇన్వెస్టిగేట్ కరే ఔర్ పూరా పూరా ఇస్కా లా మే హమే సపోర్ట్ హై విమెన్ కే లియే और बहुत सारे कोर्ट केसेस भी हैं जिनमें जजमेंट वुमेन के तरफ आए. तो हमने ईडी को बीच में रिक्वेस्ट किया कि 10 तारीख को बाकायदा अगर 11 तारीख को आपको इन्वेस्टिगेट करना है हमारे घर पे आइए. अक्यूज किसी के साथ आपको इंट्रोगेट करवाना है तो उनको भी लेके आइए. घर में बैठ के इन्वेस्टिगेशन कर सकते हैं क्योंकि लॉ हमें सपोर्ट करती है. उन्होंने कहा नहीं आपको खुद चल के आना होगा. మార్చి 10న దీక్ష చేపడతామని అనగానే మార్చి 9న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చిందన్నారు. ధర్నాకు సంబంధించి ముందస్తు కార్యక్రమాల కారణంగా 11న విచారణకు వస్తానని చెప్పినా 9నే రావాలని ఈడీ నోటీసు ఇచ్చిందన్నారు. మహిళలను ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెబుతోంది. దానికి విరుద్ధంగా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని కవిత అసహనం వ్యక్తం చేశారు. ఈడీ విచారణకు సహకరిస్తానని ఆమె తెలిపారు. తమ వైపు సత్యం ధర్మం న్యాయం ఉందన్నారు. ఏ విచారణ అయినా ధైర్యంగా ఎదుర్కొంటామని కవిత అన్నారు. इस दुनिया में किसी को लगता है कि हम भगवान से पावरफुल है, हम इंसान नहीं है, हम सब कुछ कंट्रोल कर सकते हैं, सारे एजेंसीज को कंट्रोल कर सकते हैं, तब एक प्रिंसिपल ऑफ नेचुरल जस्टिस करके कुछ रहता है, प्राकृतिक न्याय, जरूर वो आगे आएगा. कल को बीजेपी के सरकार जिस तरह से तानाशाही कर रही है इस देश के साथ, पक्का वो न्याय आगे आएगा. तो मैं आज भी वही बोलती हूँ, हम ईडी में जाएंगे, वो आप जहां जहां बुलाएंगे वहां जाएंगे, क्योंकि हम मानते हैं कि हमारे साथ सत्य है, न्याय है, धर्म है. तो ये तो धर्म है ततो जय है, हमारे साथ भगवान है. గత 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా దానికి మాత్రం ఆమోదం లభించడం లేదని కవిత చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మహిళల కోసం 33% రిజర్వేషన్ ఉండాలనేటటువంటి ఒక అంశం దాదాపు 27 సంవత్సరాల నుంచి కూడా కోల్డ్ స్టోరేజ్ లో ఉంది. కాబట్టి దాన్ని మనము దాటుకొని ఇవాళ అది సాధించడానికి కోసమని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రయత్నంలో తోడుగా నిలిచినటువంటి అనేక మంది మహిళా సంఘాలకు, అదేవిధంగా ఈ బిల్లు కోసం ముందు పనిచేసినటువంటి మహిళా మండలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా పార్టీలు ఇప్పటికే వస్తామని చెప్పి 18 పార్టీల పైచిలికి చెప్పడం జరిగింది. కవితకు ఈడీ నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో అయితే జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లు మోదీ సర్కార్ పాలన సాగుతోందన్నారు. అదానికి మోదీ బినామీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు వచ్చింది ఈడీ సమాళ్లు కాదు, మోదీ సమాళ్లని సెటైర్లు వేశారు. మోదీ సమాళ్లకు ఎవరూ భయపడరని తెలిపారు. అయితే జుమ్లా లేకపోతే హమ్లా అనే విధానం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, మా ఎమ్మెల్సీ కవిత గారికి కూడా ఈడీ సమన్లు పంపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, ఖచ్చితంగా మోడీ సమన్లు. ఇవి మోడీ సమన్లు రాజకీయంగా చేసే ఒక చిల్లర ప్రయత్నం తప్ప దాన్ని ఇంకో రకంగా చూడడానికి లేనే లేదు. కవిత విచారణకు వెళుతుంది. విచారణకు వెళ్లే తమ్ము తమకు ఉందని కేటీఆర్ తెలిపారు. బీజేపీ నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇట్లా దిక్కుమాల పనులు చేస్తే అవి స్కామ్లు కావట, లిక్కర్ స్కామ్ అట. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ మిత్రులందరినీ కూడా, లిక్కర్ స్కామ్. మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు, మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యూ, అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటూ ఇక్కడ పైసలు పంపి ఇద్దరు స్వాములను పంపి దొరికిపోయిన దగులు బాజీ దొంగవాడు, వాడు దాక్కున్నాడు. విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం.
మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం విచారణ ఎదుర్కొంటాం మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు జంతర్ మంతర్ దగ్గర భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా మహాధర్నాకు సిపిఎం సహా విపక్ష పార్టీ నేతలు హాజరు కానున్నారు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో కవిత భేటీ అయ్యారు మహాధర్నాకు రావాలని ఆహ్వానించారు పలువురు విపక్ష నేతలకు ఆమె ఫోన్లు చేశారు ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు దీక్షలో పాల్గొనాలని ఆహ్వానించారు